శ్రీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాంబర వెంగళరాయ సాగర్ లో లైసెన్స్ క్రీమ్ కింద ఫంగర్ లీవ్ ఫిషరీస్ మత్స్యశాఖ ద్వారా 4 లక్షల చేప పిల్లలను వేయడం జరిగింది. ఈ సాగర్ను అనుసరించి 413 మంది కుటుంబాలు జీవన ఉపాధి సాగిస్తున్నారు. వీరికి ప్రతి ఏటా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపించడం జరుగుతోంది. 80/100 mm సైజు గల చేప పిల్లలు పెంపకం కేంద్రం నుంచి మొదటి విడతగా 4 లక్షల చేప పిల్లలు విడుదల చేయగా, రిమైనింగ్ చేప పిల్లలు 60% ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కేంద్రం ద్వారా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తీయల తిరుపతి, సర్పంచ్ చీమల రాములమ్మ, వైస్ ఎంపీపీ సువ్వాడ గణావతి, ఎంపీపీ జి పార్వతి, పార్వతీపురం మన్యం జిల్లా ఏడీఎఫ్ వి తిరుపతి, విజయనగరం డిడిఎఫ్ నిర్మల ఎఫ్టీఓ నాగమణి, ఎంపీటీసీ అనుష తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పేస్తా పర్వాలేదు.